సాయి ధరమ్ తేజ్. హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో మేము నిర్మించిన ఈ సుప్రీం ని మంచి సక్సెస్ ఇచ్చారు. ఇంకా చేస్తున్నాం. కానీ ఈ సినిమాలో ఏదైతే అనిల్ రావిపూడి ఒక కాన్సెప్ట్ తయారు చేశాడో క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ వల్ల ఇవాళ మా సినిమా నుంచి ఆడిటోరియం నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్తున్నారు. ఆ క్లైమాక్స్ని కంపోజ్ చేసిన ఐడియాని కంపోజ్ చేసిన మా డైరెక్టర్ అండ్ మా ఫైట్ మాస్టర్, అందులో యాడ్ చేసిన మా హీరో, యాక్చువల్ మొన్న సక్సెస్ మీట్లో దాంట్లో యాడ్ చేసిన వాళ్ళందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళని సన్మానించడం జరిగింది. ఫిజికలీ ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ వచ్చి మా సినిమాని చూడడం. సినిమా సూపర్ హిట్ సార్, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మా వికలాంగులకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఇవ్వడం మాకు చాలా. ఈ సినిమాలో సుప్రీం సినిమాలో ముందుగా వికలాంగులకు అవకాశం ఇవ్వడం ఫస్ట్ టైం మేము చూసింది. అది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు వికలాంగులకు. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటికీ ఏ సినిమాని మేము చూడలేదు. ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ హైలైట్. ఈ యొక్క సుప్రీం సినిమాలో మరి ఇంద్రాజ్ గారు, ప్రొడ్యూసర్ గారు మా యొక్క వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ యొక్క సినిమాలో మరి సకలాంగులతో సమానంగా వికలాంగులను కూడా ఈ యొక్క జాతికి ఏ విధంగా ఉపయోగపడతారో అని ఈ యొక్క సినిమాలో ముఖ్యంగా చూపించడం వల్ల వారికి మాకు ముందు కూడా ఇలాంటి అవకాశాలు మాకు కల్పించాలని ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సకలాంగులతో సమానంగా ఏదైనా కానీ కష్టపడి చేస్తారని చాలా బాగా చేయించారు. చాలా చాలా కృతజ్ఞత. ద్వారా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉండాల్సింది కాళ్ళు చేతులు కాదు మనసు మార్గం. నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను చూడలేదు. వికలాంగులు అంటే చాలా మంది వికలాంగులు వికలాంగులు శారీరకంగా లోపం అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా చూడడం కాకపోతే వాళ్ళు కూడా ధ్యానం చూడాలి. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్స్ ఒక 10 మెంబర్స్ పెద్ద పెద్ద రౌడీని తీయాల్సిన సీను డిజబుల్డ్ పర్సన్ తో తీసారు. మీ మనసులో ఏముందంటే వికలాంగులు కూడా సకలంతో సమానం అనే ఒక థాట్ మీద ఉంది. ధన్యవాదాలు సార్. మేము కోరుకున్నది ఏంటంటే మీ వన్డే యాక్టింగ్ చేస్తామో చేయలేదు కానీ మా దాంట్లో రచయితలు ఉన్నారు, పాటలు రచించగలుగుతారు మేడం, సినిమా స్టోరీస్ రాయగలుగుతారు. మీరు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాయిధరం తేజ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. గుడ్ యాక్టింగ్ మేడం. బెల్ల శ్రీదేవి గారు సూపర్ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన దిల్రాజ్ గారికి, బెల్ల శ్రీదేవి గారికి. సమాజంలో ఈ రోజుల్లో చాలా అనేది లేకుండా ఉంది, ఆత్మవిశ్వాసం అనేది లేకుండా ఉన్న ఈ సమయంలో మాకు ఒక ఈ అవకాశం అని ఇచ్చి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపి మాకు మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చిన దిల్రాజ్ గారికి మరియు రాశి ఖన్నా అండ్ యాక్టింగ్ చేసి బాగా చేశారు. అండ్ సాయిధరమ్ తేజ్ ఈజ్ వెరీ నైస్ అండ్ డైరెక్టర్ 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 బాగుంది. వాళ్ళు రైటర్స్ ఉన్నారు అండ్ స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రాస్తారు, సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తారు అండ్ సాంగ్స్ రాస్తారు, సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్తారు. ప్రతి సినిమాలో ఏదో ఒక 5 సెకండ్స్ మాత్రమే చూపిస్తారు కానీ ఇందులో మాత్రం సీన్ ఇచ్చేస్తారు, ఫైట్ సీన్ ఇచ్చేసాము. డైరెక్టర్ గారికి, దిల్రాజ్ గారికి, రాశి ఖన్నా గారికి, సాయిధర్ గారికి, ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వికలాంగుల కోసం ఇప్పటి నుంచి అవకాశం ఇస్తుంటారు. అదిగాక వికలాంగులకు ఒక్క సాయం వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక బాధతో ఉంటారు, వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళని హెల్ప్ చేసి చూపించడానికి చాలా కృతజ్ఞత డైరెక్టర్ గారికి.
అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన క్లైమాక్స్ లో నేను వికలాంగుని అని కూడా మర్చిపోయాను. బయటకు వచ్చేటప్పుడు అప్ప నేను వికలాంగు నాకు అప్పుడు అంతవరకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా వికలాంగు తలుచుకుని ఏదైనా చేయగలరని ఆత్మస్ఫూర్తిగా నింపినందుకు డైరెక్టర్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ సినిమాలో కూడా పటా సినిమాలో ఒక డబ్బులు తర్వాత అదే సీక్వెల్ సెకండ్ సినిమాలో కూడా అండి సార్ నిజం చెప్పాలంటే మీలో మీలో ఇన్నోవేటివ్ థాట్స్ నిజంగా బాగున్నాయి సార్. మాలో చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. వాళ్ళు కళాకారులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది రావాలి. అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళంటే చూస్తారు. ఈరోజు మేము చూసిన సినిమాలో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు పూజ చేసుకున్నారు. అలాంటి అవకాశం మాకు వస్తే ఖచ్చితంగా మేము కూడా పూజ చేసుకుంటాం.